శాఖ అధికారి ఆదేశాల మేరకు సివిల్ సప్లై శాఖ ఆదేశాల మేరకు కన్సూమర్ క్లబ్లు ఏర్పాటు చేయమని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేసినారు. అందులో భాగంగా డోన్ మండలంలో దాదాపు 12 స్కూళ్లలో కన్సూమర్ వినియోగదారుల రక్షణ హక్కుల పరిరక్షణపై కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా డోన్ ఎంఈఓ ప్రభాకర్ సార్ చేతుల మీదుగా వాల్ పోస్టర్స్ ఎంఈఓ డిఓ ఆదేశాల మేరకు ఎంఈఓ గారి చేతుల మీదుగా వాల్ పోస్టర్లను విడుదల చేస్తూ ఈ వాల్ పోస్టర్లను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల కన్సూమర్ క్లబ్ విద్యార్థుల ద్వారా వ్యాసరచన కృత పోటీలు ఏర్పాటు చేస్తూ వినియోగదారుల హక్కులు పరిరక్షణపై ర్యాలీల రూపంగా కరపత్రాల రూపంగా తర్వాత మీటింగ్ల రూపంగా అలా చైతన్యం చేస్తూ డిసెంబర్ 24వ తేదీ జాతీయ వినియోగదారుల దినోత్సవ సందర్భంగా కర్నూలు నంద్యాల జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పిల్లలను ఎడ్యుకేటెడ్ అయిన పిల్లలను పోటీలు ఏర్పాటు చేసి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ని ఎంపిక చేస్తూ వారిని రాష్ట్ర స్థాయికి కూడా తీసుకుపోవడానికి జాయింట్ కలెక్టర్ గారి సివిల్ సప్లై కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఇది మొత్తం మండలంలో తిరుగుతూ అందులో భాగంగా డోన్ ఎన్ఈఓ కార్యాలయం ముందు ప్రభాకర్ సార్ ఎంఈఓ గారి చేతుల మీదుగా వాల్ పోస్టర్స్ విడుదల చేస్తూ ఆయన కూడా మాకు సూచనలు సలహాల మేరకే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులను కన్సూమర్ వినియోగదారులు ఏ విధంగా నష్టపోతే కన్సూమర్ కోర్టుకు ఏ విధంగా పోవాలి నష్టపోకుండా జాగృతి కావాలనే విషయాలపై తదితర విషయాలపై పిల్లలను జాగృతి చేస్తూ గ్రామీణ ప్రాంతాలలో అన్ఎడ్యుకేటెడ్ కన్సూమర్స్ని ఎడ్యుకేట్ చేస్తూ నష్టపోయిన వినియోగదారుడు ఫోరం దృష్టికి ఏ విధంగా పోవాలనే అంశాలపై మేము స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో డాక్టర్ మహమ్మద్ రఫీ గారు కూడా సోషల్ వర్కర్ కూడా రావడం జరిగింది. అడ్వకేట్ పుల్లయ్య గారు కూడా ఆయన న్యాయపరమైన సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ఆయనతో పాటు ఈరోజు ఈ వాల్ పోస్టర్స్ విడుదల చేసిన డోన్ ఎంఈఓ గారికి కూడా మేము మా వినియోగదారుల సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.